వెల్కమ్ టు యపెంటర్టైన్మెంట్స్. ఇన్స్టెంట్ బ్రెడ్ రోల్స్ క్రిస్పీగా టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఉడకబెట్టిన బంగాళదుంపలు 3 తీసుకోవాలి. అలాగే బ్రెడ్ క్రమ్స్ 1 కప్. బ్రెడ్ క్రమ్స్ అంటే బ్రెడ్ని పౌడర్ చేసుకుంటే అదే బ్రెడ్ క్రమ్స్ అండి. ఆనియన్స్ 2, పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి, నేను 3 వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు. కొత్తిమీర కరివేపాకు ఫ్రెష్గా ఉంటే సో టేస్ట్ అనేది బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే పసుపు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు ఎలాంటి వాటర్ అనేది మిక్స్ చేయకండి, ఎందుకంటే బంగాళదుంపలు ఉడకబెడతాం కదా ఆ టైమే ఉంటుంది మనకి. సో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని దీన్ని బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవడమే. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. ఇలా బాల్స్ కింద చేసుకుని వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి. అంటే డీప్ ఫ్రైకి ఫుల్గా వేసేస్తాం కదా, అలా కాకుండా షాలో ఫ్రై కోసం అయితే ఇలా 1/4 వరకు వేసుకుని వీటిని ఒక సైడ్ మునుగుతాయన్నమాట. అటు ఇటు తిప్పుకుంటూ వేయగానే తిప్పేకండి, కొద్దిగా వేగనిచ్చాక అప్పుడు తిప్పుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక విడిపోతాయి, సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అంతే, మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకుని ఇలాగే తినేసేయచ్చు. కావాలి మంచిగా అనుకున్న వాళ్ళు సాస్తో తీసుకోవచ్చు, లేకపోతే గ్రీన్ చట్నీతో కూడా తీసుకోవచ్చు. కానీ విడిగానే చాలా బాగుంటాయండి, ట్రస్ట్ మీ. ఈజీ అలానే టేస్టీ స్నాక్ చిటికలో తయారైపోతుంది. మరి వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు వేరే రెసిపీస్ ఏదైనా చూడాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.